రానివ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో బండ్ల ప్రాజెక్టులో యాక్షన్ సీన్స్కి అలవాటు పడి 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 మన వాళ్ళంతా కత్తులు ఎక్కడ కటార్లు ఎక్కడ అని చెప్పేసి ఆ రూట్లో తిరుగుతూ ఉన్నారు. సో ఆల్ ఆఫ్ షడన్ గుండుబాస్లోకి ఎంటర్ అయిపోయాం మేము. సో దాంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు గుండుబాస్ సీన్స్లోకి రావడానికి చాలా ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం అన్నమాట దాని నుంచి కన్వర్ట్ అవ్వడానికి. ఎస్పెషల్లీ రాహుల్ అయితే నరక యాతన, బండ్లలో ఉండిపోయాడు. అలా దీనిలోకి రావాలి అంటే చాలా టైం తర్వాత, నాకు తెలిసి ఆఫ్టర్ లంచ్ తర్వాత వచ్చాడు గుండుబాస్లోకి. మెల్లమెల్లగా దాన్ని డైజెషన్ చేసుకుంటూ అప్పుడు మంచి మంచి మాంటేజ్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్స్ట్రాడినరీ మాంటేజ్ చేసుకుంటూ వచ్చాం. ఎస్పెషల్లీ గుండుబాస్లో టైటిల్ సాంగ్లో కొన్ని బిల్డప్ షార్ట్స్ చేసుకుంటూ వచ్చాం. రేపు కూడా మాంటేజెస్ ఉన్నాయి. టోటల్గా రేపు ఈవినింగ్ వరకు ఈ గుండుబాస్ టైటిల్ సాంగ్ సంబంధించి మాంటేజెస్ అన్నీ ఉన్నాయి. సో మేబీ నేను అనుకునే ప్లానింగ్ కరెక్ట్ అయితే, అది వర్కౌట్ అయితే, నేను అనుకునే ప్లానింగ్ వర్కౌట్ అయితే గుండుబాస్ టైటిల్ సాంగ్ రికార్డింగ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ టైం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఫస్ట్ టైం ఒక సాంగ్ రికార్డింగ్ చేయించడం అనేది. సో ఏమో మా టీమ్ మంచి సాంగ్ ఒకటి మంచి లిరిక్ ప్లాన్ చేసి చేయగలిగితే అది నేను స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఈసీలో లిరిక్ రైటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. సో గుండుబాస్ టైటిల్ సాంగ్ కావాలి, దానికి కంటెంట్ ఏంటి ఎవ్రీథింగ్ అంతా నేను ఒక స్పెషల్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఎస్పెషల్లీ ఈసీలో మెంబర్షిప్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆపర్చునిటీ వాళ్ళు యూటిలైజ్ చేసుకొని మంచి లిరిక్స్ అందించగలిగితే సో ఆ సాంగ్ని మనము టైటిల్ సాంగ్ని మన సినిమాలో పెట్టాలని అనుకుంటున్నాము. సో ఆ సాంగ్ సంబంధించి ముందే బిల్డప్ సాంగ్ బిల్డప్ షార్ట్స్ కొన్ని మాంటేజెస్ చాలా ఎంటర్టైన్మెంట్ మాంటేజెస్ని షూట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా స్మరాస్మిని, మా చిన్ని హీరోయిన్, మా డార్లింగ్ ఈరోజు ఎక్స్ట్రాడినరీగా చేసింది. తను సింగిల్ టేక్, ఏది చెప్పినా కూడా అట్లా చూస్తుంది, అట్లా చేస్తుంది. డైలాగ్స్ అంతే, తను ఏమైనా కూడా యాక్షన్ పార్ట్ చెప్పినా అంతే, అంత ఫాస్ట్గా చేసేస్తుంది. సో నా ముద్దుల హీరోయిన్, నా చిన్ని హీరోయిన్ ఇది. సో దీంట్లో బండ్లలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము చిన్ని పాపని. దాని తర్వాత గుండుబాస్లో ఆల్రెడీ తను ఎంటర్ అయ్యి ఉంది. సో కంటిన్యూగా తన క్యారెక్టర్ని అలా పెంచుకుంటూ ముందుకెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఈరోజు షూట్ ఎలా జరిగింది ఏంటి అనేది మా టీం డిస్కస్ చేస్తుంది. సో ఫస్ట్ మా సర్పాకి ఇద్దాం. సర్పానా, హాయ్ సార్. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు బండ్లలో గుండుబాస్లో ఒక టైటిల్ సాంగ్ గురించి మాంటేజ్ సీన్స్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగుంది. మన చిన్న పాప స్మరాసిని ఎక్సలెంట్గా చేసింది, సింగిల్ టేక్లో చేసేసింది. మీరు మేకింగ్లో చూసి చాలా ఆనందిస్తారు. అలాగే మా సాంగ్ కోసం మీరు చాలా మాంటేజ్ సాంగ్స్ అనుకుంటాం. ఇంకా రేపు తీయబోయేది ఇంకొన్ని మాంటేజ్ సాంగ్స్ మేము అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను మీ లన్నర్ స్టార్ని, ఈరోజు గుండుబాస్లో గంగాధర్ క్యారెక్టర్ గోపాల్ గారికి దండపడడం జరిగింది, దండపడింది. గోపాల్ గారు సార్ స్థానంలో ఈరోజు మళ్ళీ సత్యరెడ్డి సార్ గారు వచ్చారు. బొంగుస్వామి దిగారు గంగాధర్ ప్లేస్లో. బొంగుస్వామి వచ్చాడు ఆ సార్కు. మేము బొంగుస్వామికి మేము ఇది విలమ్స్ ఉన్నాము. నేను నా పాత్ర ఉంది, అతని తమ్ముడిగా అట్లా విలన్ క్యారెక్టర్. మళ్ళీ ఈ గుండుబాస్లో ఒక ఈరోజు సాంగ్ షూట్ చేయడం జరిగింది, మరాఠీ సాంగ్. అది ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. లిటరీ హీరోయిన్ మా స్మరాస్మి చాలా 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 బాగా చేసింది. సింగిల్ టేక్లో అంటే చాలా చాలా ముద్దుగా, చాలా స్వీట్గా, చాలా బాగా చేసింది. చాలా మంచి ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్, దీంట్లో మహేష్ అగైన్ గుండుబాస్లో కూడా క్యారెక్టర్ని పెంచడం జరుగుతుంది. తను క్యారెక్టర్ పేరు తాలింపు అనే క్యారెక్టర్ని చేయడం జరుగుతుంది. సో అది దాన్ని డిజైనింగ్ ఎట్లా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్దాం. కానీ దీంట్లో పూర్తి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంట్లో విపరీతమైన యాక్షను. దీంట్లో క్వైట్ కాంట్రాస్ట్, మంచి డైలాగులు చెప్పాలి, మంచి పంచులు ఉంటాయి. సో మంచిగా ప్లాన్ చేసుకోవాలి. సో కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఆ క్యారెక్టర్కి క్యారెక్టర్కి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మా ఆనంద్ మాట్లాడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్.
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి గుండుబాస్లోకి ఎంటర్ కావడం జరిగింది. సో ఈరోజు మేము మాంటే సాంగ్ పొద్దుటి నుండి ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. అందులో ఈరోజు ఎంటర్ అయిన స్మరాస్మిని చాలా బాగా చేసింది, చెప్పిన ఒకటేసారికి సింగిల్ టేక్లో చేయగలుగుతుంది, చాలా గుడ్ గర్ల్, బాగా చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము గుండుబాస్తో టీం అంతా కలిసి మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం. నాకు నిన్నటి వరకు కొంచెం డౌట్ ఉండే, నేను వస్తున్నారా అని, కానీ నిద్రపట్టలే ఎందుకంటే ఇంకా ఇన్ని మధ్యలో 2 వారాలు మిస్ అయినాం. అదొకటి, మళ్ళీ గుండుబాసు దానిలో కంపల్సరీ మేము ఉండాల్సిందేనే, ఎంత నొప్పి ఉంటుందని చలో ఆ మందులన్నీ అడబడేసి సప్లైగా బస్సు ఎక్కి వచ్చేసిన, అది మాకున్న బాండింగ్ అటాచ్మెంట్. ఎంత ఉండాలనుకున్నా ఇంటికాడ ఉండలేకపోయినాం, ఖచ్చితంగా రావాల్సిందే. సాటర్డే వచ్చేంటే ఫ్రైడే నైటే కొంచెం మాకు కొంచెం దడదడ ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు బస్సు ఎక్కాలని. సో ఆ రకంగా నేను త్వరగా రావడం జరిగింది. సో మొత్తానికి అయితే రీచ్ అయ్యి ఈరోజు ఆ గుండుబాస్లో నేను కూడా ఎంటర్ అయ్యి అనుకున్న సీన్లు చాలా బాగా చేసినాం. రేపు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా గోపాల్ సార్, మీరు రాకపోవడం అనేది బాగాలేదు, మిస్ అయినాం బాగా. సో అందుకని మీకు ఈరోజు దండేసి మీ బ్రదర్గా బొంగుస్వామిని ఎంటర్ చేయడం జరిగింది. బొంగుస్వామి గారికి కూడా స్వాగతం దీనిలోకి. సో ఇది కంటిన్యూ చేసుకుంటూ ఇంత రేపటికి కూడా ఈ మాంటే సాంగ్ ఇంకా కొనసాగింపు చేస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఆనంద్కి స్పెషల్లీ తను హెల్త్ ఇష్యూ ఉందన్నమాట, కొంచెం స్కానింగ్ లైవ్ చేసి పంపారు నాకు, రాలేని పరిస్థితిలో ఉన్నాను సార్ అని చెప్పేసి. అగైన్ నిజంగా ఎంత ప్యాషన్ ఉంటే ఆ పెయిన్ అదంతా ఉండి అయినా కూడా 700 కిలోమీటర్స్ నుంచి అంత దూరం నుంచి రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. నిజంగా నా టీం అంత ప్యాషన్తో ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. నాకు నా పర్మనెంట్ టీం ఉంటే చాలు, ఎన్ని సినిమాలైనా చేసుకుంటూ వెళ్తాం. సో ఎవరు వచ్చినా రాకపోయినా కూడా నా పర్మనెంట్ టీంతో ఇలా ముందుకు వెళ్తూనే ఉంటాం. పర్మనెంట్ టీంలోకి అప్పుడప్పుడు ఇలా ఇంత ప్యాషన్తో ఉండే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తూ ఉంటారు, వాళ్ళు మాతో జాయిన్ అవుతూనే ఉంటారు. సో ఎవరు వచ్చినా రాకపోయినా మా టీం ఆగదు, ముందుకు వెళ్తూనే ఉంటాం. సో బండ్ల, గుండుబాస్, దానికి మించిన ప్రాజెక్టులు ఇంకా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో వన్స్ అగైన్ నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఎఫర్ట్ పెట్టి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో నిజంగా ఫ్యూచర్లో మనం పడిన కష్టానికి, మనం పడుతున్న కష్టానికి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ రాహుల్ అండ్ సర్ప ఆనంద్, ఈరోజు మాంటేజ్లు వాళ్ళు లైన్ బై లైన్ డెవలప్ చేసి ఇస్తూనే ఉన్నారు. వాటిలో నేను ఫిల్టర్ చేసుకుంటూ నాకు కావాల్సినవి, సబ్జెక్టుకి తగ్గట్టు ఏమేమి కావాలన్నవి తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాము. నా టీం ఇచ్చే సపోర్ట్ వల్లే ఎక్కడ కూడా షూట్ ఆగకుండా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం, చాలా సరదాగా, లవ్లీగా, సరదాగా, ఎటువంటి కల్మషం లేకుండా, ఈగో లేకుండా, ఈగో అనే వర్డ్ గురించి చెప్తున్నాను, ఎటువంటి ఈగో లేకుండా చాలా ఆత్మీయంగా మేమందరం వెళ్తూ ఉంటాం. సో థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ నా రైటర్స్ టీమ్కి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్లే ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ కూడా క్వాలిటీ తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో రాహుల్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ. ఈరోజు మన రమణ గారు పెట్టిన బిజినెస్ బాగా నడుస్తుందనేసి ఆయనకి కంగ్రాచులేషన్స్, మన కలెక్షన్ కింగ్ వసూల్ రాజా గారికి. సో సార్ చివరిలో చెప్తారా అంటున్నారు. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ మా కొత్త గ్యాంగ్ లీడర్ వచ్చింది, సో మా బుడ్డి హీరోయిన్. సో స్మరాస్మిని ఖతర్నాక్ యాక్టింగ్, ఎక్సలెంట్ యాక్టింగ్, అసలు అన్ని సింగిల్ టేక్ స్మరాస్మిని. సో చాలా బాగా చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఈరోజు రైటింగ్ టీమ్ అయినా మిగతాడైనా అసలు అన్ని మోస్ట్లీ సింగిల్ టేక్స్, ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా, మరి ఎక్కడ ఎక్స్టెండ్ చేయకుండా, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా ఈరోజు అన్నీ స్మూత్గా వెళ్ళిపోయినాయి. చాలా అసలు సూపర్, అసలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు. సో ఇది చాలా మంచిగా నడిచింది అండి షూట్. టుమారో బడా దావత్ హే పార్టీ కన్నా హే దా ఉస్కెళ్ళి రెడీ హోరే, రేపటి కోసం వెయిటింగ్. రమణన్న దావత్ దెబ్బకి రమణన్న ఊపేసేయాలి, చింపేసేయాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా రాహుల్, సర్పరాజ్, ఆనంద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పటికప్పుడు సీన్లు డెవలప్ చేసి డైలాగులు రాసి చేయడం అంటే మాటలు కాదు అని నాకు తెలుసుండి. థ్యాంక్ యూ మీ ముగ్గురికి కూడా. అలాగే
గుండు బాస్ అంటే చాలా సిల్లీ సిల్లీగా సీరియస్, ఇంత ముందు వరకు బండ్లో అయితే సీరియస్ మూవీ అంతానా, ఇదంతా సిల్లీ మూవీ అంతా కామెడీగా వెళ్ళిపోయే మూవీ అనమాట. బాగుంది, ఇప్పటివరకు చూసిన కూడా సరదాగా సాగిన సీన్లన్నీ కూడాను. రేపు కూడా ఇదే సీన్లు కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రెడ్డి గారిలో ఒక స్పెషాలిటీ ఉంది, అలా లేపుతాడు పైకి, మళ్ళీ ఏముండదు అక్కడ, మళ్ళీ టపక థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇచ్చేస్తాడు. రైట్, నెక్స్ట్ అటుపక్క రాకి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఫస్ట్ చెప్పాలంటే మన చిన్న హీరోయిన్ సింగిల్ టేక్లో వేసేసింది, అంతా చాలా బాగా చేసింది. ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతుంది. కంగ్రాట్స్ అన్న, తన ఇంట్రెస్ట్ చూపించి మీరు ఆమెను తీసుకురావడం లాగ నుంచి ఇలానే కంటిన్యూ చేయాలని, ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి హీరోయిన్ అవుతుంది. ఇంకోటి సాంగ్స్ మాండేషన్ కోసం ఇచ్చిన సర్ప కానీ, ఆనంద్ అన్న కానీ, రాహుల్ కానీ చాలా బాగా ఇచ్చారు. దాని తగ్గట్టుగా సార్ కూడా, మీకు తెలుసు సార్ ఎలా ఉంటుంది యాక్టింగ్, అది కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆనందానికి యాక్సెప్ట్ చెప్పాలి, ఆయనకి షోల్డర్ ఇంజరీ ఉండే. నిన్న కూడా నాకు మెసేజ్ పెట్టారు, సార్ కూడా చెప్పాను నేను కూడా ఒకసారి చూడ నేను రావద్దు, కానీ అండర్ వచ్చిండు, అంత లాంగ్ నుంచి అంత ప్రాబ్లం కూడా వచ్చిండు అన్న. నీ డెడికేషన్ క్యాచ్ అప్ అన్న, మిమ్మల్ని చూసి మేము ఇంప్రెస్ అవుతాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము సాంగ్ షూట్కి సంబంధించిన షార్ట్స్ తీసాము, చాలా బాగా అనిపించింది. వీళ్ళందరితోటి వర్క్ చేయడం కూడా చాలా మంచి అనిపించింది, స్పెషల్గా మా స్మరాసిని. అసలు ఒక్క షార్ట్ ఇలా చెప్పగానే ఇట్లా క్యాచ్ చేసేసి తొందరగా చేసేస్తుంది, దానికి అందరు షాక్ అయిపోయినాం. అసలు నిజంగా అసలు నేను కూడా షాక్ అయిపోయినా, ఎంత బాగా అంటే అసలు సింగిల్ టేక్లోనే చేసేయడం, అసలు నిజంగా ఇంత చిన్నపిల్ల సింగిల్ టేక్లో చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అట్లనే చేయాలని కోరుకుంటున్నా. అట్లాగే సార్ కూడా ఇప్పుడు మన గుండు బాస్ టైటిల్ సాంగ్ కూడా చేపిస్తా అన్నారు సారు, దానికి సంబంధించిన షార్ట్స్ తీసాం. ఇవల్ల వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు జనార్దన్ వాసన్, నేను స్మరాసిన్ వాళ్ళ ఫాదర్ని అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సూర్య సార్, ఎందుకంటే చిన్న పాపాన్ని చూడకుండా కూడా, ఆమె ఏం చేసింది ఏంటి అని తెలుసుకోకుండా కూడా ఛాన్స్ ఇప్పించి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబెట్టినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఒక్కొక్కరు వాళ్ళు చెప్తుంటే స్మర గురించి ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, స్మర ఆల్రెడీ వాళ్ళు నిరూపించుకుంది తనకు తాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో మేము ఇక్కడ ఇక్కడ ఉండడానికి కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మనోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ షీ స్టార్ట్ ద షూటింగ్ హియర్ ఇన్ హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, అయినా కానీ మా వైఫ్ వచ్చేసి తీసుకుని వచ్చేసి మనోజ్తో సహా ఇక్కడ వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, మాకు చాలా ఓపెన్ ఉండే సూర్య సార్ మీద, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మేము కూడా చాలామందికి చెప్పుకున్నాం. మా పాప ఒక మూవీ షూటింగ్ చేస్తుంది, షూటింగ్ రన్ అవుతుంది, తప్పకుండా మేము పెద్ద స్క్రీన్లో చూడగలుగుతామని చెప్పేసి చాలామందికి చెప్పుకుంటున్నాం, చెప్తున్నాం కూడా. సో ఆ హోప్స్ ఇంకా మేము చెప్పుకుంటూ మా హోప్స్ని పెంచుకుంటున్నాం మాకు మేము. అదేవిధంగా మేము స్మరకు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సేమ్ టైం ఆ పాప, అంత చిన్న పాప మాకు అంత సపోర్ట్ ఇవ్వకపోతే మేము కూడా ఇక్కడ ఇప్పుడు నేను ఇలా మీ ముందు మాట్లాడేవాడిని కాదు. ఒక విధంగా చెప్పాలంటే రియల్గా చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ 6 సంవత్సరాల లోపే చెప్తున్నా నేను. మా స్మరాసిని వాళ్ళ ఫాదర్ని నేను అని ఇప్పుడు మీ ముందే చెప్పాను కదా, అది 6 సంవత్సరాలలోనే స్టార్ట్ అయింది. అంటే ఫ్యూచర్లో ఆమె ఇంకా చాలా స్థాయి పెద్ద ఎత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ అ ఫాదర్గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే స్మర సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో ఇక నేను స్మర గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పిన మాటల్లోనే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, స్పెషల్లీ సూర్య సార్, థ్యాంక్ యూ సార్. రైట్, స్మరాస్ మీతో 2 మాటలు మాట్లాడిద్దాం. హాయ్ చెప్పు స్మర. హాయ్. అంతేనా? చెప్పు. గప్పా గప్పా గుండు బాస్, గప్పా గప్పా గుండు బాస్, బద్దల్ బద్దల్ బాక్స్ ఆఫీస్. సో అలా డైలాగ్స్ చెప్తే మర్చిపోదు, అసలు ఒక్కసారి చెప్తే చాలు ఎప్పటికైనా గుర్తుంటాయి.
సో అలాంటి ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అనమాట, చైల్డ్ ఆర్టిస్ట్ మా స్మరాస్మి. సో దీంట్లో గుండుబాస్లో లెంగ్తీ క్యారెట్ ఉంటుంది, ఈవెన్ బండ్లాలో కూడా స్మరాస్మిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. సో ఎలా ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అనేది సో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఎనీహౌ ఇవి టోటల్గా మన గుండుబాస్ సంబంధించిన అప్డేట్స్. దీని తర్వాత ఒక స్పెషల్ అప్డేట్ ఏంటంటే, నా ఈసీ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఫైనాన్షియల్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అందరూ నాకు తెలిసి ఏంటంటే చెప్పుకోరు కానీ చాలామంది ఫైనాన్షియల్గా సఫర్ అవుతూ ఉంటారు. చాలా వరకు వాళ్ళను నాకు తోచినంతగా నేను సెటిల్ చేయాలని చూస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్లో వాళ్ళకు నేను డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయను. ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకునే దిశగానే అడుగులు వేస్తూ ఉంటాను. అందులో 8 నుంచి 9 సంవత్సరాలుగా నన్నే నమ్ముకొని, ఈసీనే నమ్ముకున్న మా రమణకి ఒక బిజినెస్ పెట్టించాను నేను. సో ఆ బిజినెస్ వర్త్ వచ్చేసి 2 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టాను. సో రమణ ఎంత డెడికేటెడ్ అని చెప్పడానికి ఆ బిజినెస్సే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ 2 లక్షల్ని ఏకంగా ఇప్పుడు 5 లక్షల పైకి తీసుకెళ్ళాడు, 5 లక్షల పైకి వితిన్ 3 మంత్స్లో. ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా చిన్న డ్రాప్ లేకుండా ఈ రోజుకి కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం 5 లక్షల పైకి తీసుకెళ్ళాడు. 5 లక్షలు దాటిన సందర్భంగా ఈసీ రమణ కోసం ఒక స్పెషల్ పార్టీ ఇస్తుంది. రేపు నా ఈసీ ఫ్యామిలీ అందరికీ స్పెషల్ బిర్యానీ పార్టీ. సో థ్యాంక్ యూ రమణ. సో నేను ఏదైతే నీ మీద హోప్ పెట్టుకున్నానో ఆ హోప్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఇంకా నాకు తెలిసి ఆ 5 లక్షలు కోటి రూపాయలు టచ్ అయ్యే రోజు వస్తుంది. మీరు చూస్తూ ఉండగానే 1 కోటి రూపాయలు టచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో రమణకి స్పెషల్ ఆఫీస్, స్పెషల్ సిస్టమ్, స్పెషల్ టీమ్, ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. అవన్నీ మీరు కళ్ళారు చూడబోతున్నారు. కలెక్షన్ కింగ్ అంట. సో ఈ రోజు నుంచి రమణ పేరు కలెక్షన్ కింగ్. అందరూ రమణ సక్సెస్కి క్లాప్స్. సో థ్యాంక్ యూ రమణ. నాకు తెలిసి ఈ దెబ్బతో మీరు రమణని ఫైనాన్షియల్గా, నేను రమణ ఫ్యామిలీని అంటే ఓ గొప్పగా కాకపోయినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సెటిల్ చేశాననే తృప్తి అయితే నాకుంది, సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. సో ఇలాగే ఈసీని నమ్ముకున్న ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్కి నా నుంచి ఏదో ఉంటుంది. ఓపిక్గా వెయిట్ చేయండి. ఓపిక్గా వెళ్ళే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్కి నా సొంత ఫ్యామిలీలా చూసుకుంటాను. సో ప్రతిదీ నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. నా ఫ్యామిలీ అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాను, ఫ్యామిలీ కాదన్నప్పుడు ఒక సెకండ్ కూడా నేను ఆలోచించను, జస్ట్ పక్కకు పెట్టేస్తుంటాను. సో నా ఫ్యామిలీ కోసం, నా పర్మనెంట్ ఫ్యామిలీ కోసం ఎన్నో నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అవన్నీ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు రమణ నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఈ అప్డేట్ ఇచ్చాను. నా రమణ కోసం, నా రమణ ఫ్యామిలీ కోసం నేను ఒక పర్మనెంట్ బిజినెస్ తనకు అప్పచెప్పేసి పర్మనెంట్గా వాళ్ళకు ఫైనాన్షియల్గా ఒక సొల్యూషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు బిర్యానీ పార్టీలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.